ఏపీకి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ కర్నూల్లో రాయలసీమ ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక కదం తొక్కింది. అమరావతి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం త్యాగాలు చేసిన రాయలసీమ అభివృద్దిని పట్టించుకోవడం లేదని హక్కుల వేదిక నేత మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఫ్రీ జోన్ చేయాలన్నారు. కర్నూల్లో సమ్మర్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రత్యేక హోదా, అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి, అదేవిధంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలంటూ రాయలసీమ వ్యాప్తంగా, అదేవిధంగా ఏపీ వ్యాప్తంగా కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు తీవ్రతరం అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో కూడా రాయలసీమ హక్కుల ఐక్య వేదిక, అదేవిధంగా ఉత్తరాంధ్ర ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులంతా కూడా మానహారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మన ముందు సీమ నేత టీజీ వెంకటేష్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఫ్రీజన్ కోరుతున్నారు అమరావతి ప్రాంతాన్ని, ప్రత్యేక హోదా డిమాండ్స్ ఏ విధంగా? ప్రత్యేక హోదా డిమాండ్, ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక స్టేటస్ అనేది తెర మీద తీసుకొని వచ్చింది రాయలసీమ హక్కుల ఐక్య వేదిక. దానికోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం, అది సాధించుకున్నంత వరకు వదలం. అలాగే గుండెవల ప్రాజెక్టు, మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీస్, ఇవన్నీ రాయలసీమ కట్టాలి. రాయలసీమ రాలసీమ కాదు, రత్నాల సీమ. దీని మీద ఉండే మట్టిని తొలగించండి, రత్నాలు కనబడతాయని తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రానికి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాము, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అమరావతి కానీ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నది. మా డిమాండ్, అది రాష్ట్రాని కోసం రాష్ట్రం అయితే, రాష్ట్ర క్యాపిటల్ అయితే అది ఫ్రీ జోన్గా పెట్టండి. ఫ్రీ జోన్గా పెట్టకపోతే అది ఒక ప్రాంతాభివృద్ధికే అవుతుంది. ఫ్రీ జోన్గా పెట్టకపోతే మన ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఒక ఉద్యోగం దొరకదు. ఓ లక్షల కోట్ల అభివృద్ధి అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఫ్రీ జోన్గా అమరావతి పెట్టేంత వరకు మన పోరాటం సాధ్యం. శ్రీశైలం డ్యాంలు 854 అడుగుల నీటి పెట్టడం కానీ, గుండ్రేవుల రిజర్వాలు కానీ, తుంగభద్ర కుడి కాలువ కానీ, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ పోరాటాలు, ఈ చక్రబంధాలు, ఇవన్నీ పోరాటాలు చేస్తుండేది. మా నోటికి మట్టి కొట్టద్దండి. మిగతా ముఖ్యమంత్రులందరూ మట్టి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తారని ఆశతో వెయిట్ చేస్తున్నాము. ఆశ నిరాశ చేయదని చంద్రబాబు నాయుడు గారు మేము అనుకుంటున్నాం. మొత్తం మీద కూడా ఏపీ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇంకా నమ్మకాలు ఉన్నాయని, రాయలసీమ ప్రాంతం ఇప్పటికే చాలా త్యాగాలు చేసిందని చెప్పేసి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి, రాయలసీమ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి సీమ నేత టీజీ వెంకట చెప్తారు. దీంతో పాటు కూడా అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా ప్రకటించాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ మోహన్తో సురేష్ బాబు, టీవీ5 కర్నూలు.